నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుంగిపోయారు. తన భర్త జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తనను ఓదార్చేందుకు, తన బర్త్డేను సెలబ్రేట్ చేసేందుకు షర్మిల ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెలో అంతులేని ధైర్యాన్ని నింపారు. ఆగస్టు 8 అలేఖ్యారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అలేఖ్యకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తె అంజలితో కలిసి అలేఖ్య పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పారు. దీంతో తారకరత్న సతీమణి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసిన షర్మిల ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా తన పక్కనే ఉంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న షర్మిలకకు థ్యాంక్స్ చెప్పారు అలేఖ్య. అంతేకాదు, తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యారు. షర్మిల చేసిన చిన్న పని కూడా తనకు దీవెనలా అనిపిస్తుందని తన పోస్టులో రాసుకొచ్చారు. షర్మిల స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరని, లవ్ యూ అక్క అంటూ ఆమె మీదున్న ప్రేమను తన పోస్టుతో అందరికీ తెలిసేలా చేశారు అలేఖ్య.